నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను స్వప్న. భారతీయ జనతా పార్టీ కాజులూరు మండలం సభ్యత్వ ప్రముఖుల సమావేశం కాజులూరులో జరిగింది. మండల బీజేపీ అధ్యక్షులు సలాది వీరవెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దుడాల శంకర్ నారాయణ హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ కాజులూరు మండల సభ్యత్వ ప్రముఖుల సమావేశం కాజులూరులో జరిగింది. మండల బీజేపీ అధ్యక్షులు సలాది వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దుడాల శంకర్ నారాయణ హాజరయ్యారు. మండల బీజేపీ అధ్యక్షులు సలాది వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, సంఘటన పర్వ 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలంతా కలిసి తమ తమ గ్రామాల్లో ఒక సైన్యంగా పనిచేసి మండలం నుంచి అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ దుడాల శంకర్ నారాయణ మాట్లాడుతూ కార్యకర్తలందరికీ సభ్యత్వ నమోదు చేసే ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కె కృష్ణమూర్తి, శివాజీ, పట్టాభి, సతీష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పచ్చిపాల ఆనంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆ నేమ్లో ఆ కాలంలో వీరభద్రరావు గారి పేరు రాసుకోవాలి, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తాం. సెండ్ ఓటీపీ అని అడుగుతుంది, ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళ నెంబర్కి వస్తుంది, ఆ నెంబర్ మనకు చెప్పాలి. లేదా వాళ్ళ నుంచి చేస్తే కనుక వాళ్ళ నెంబర్ నుంచి అవసరం లేదు, అందులో వాళ్ళ నెంబర్కి వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడతాం. వెంటనే డౌన్లోడ్ ఈ కార్డు అని వస్తుంది, అంటే ఐడి కార్డు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ కొట్టి మన ఫోటోతో సహా ఐడి కార్డు వచ్చేస్తుంది, సభ్యత్వం మెంబర్షిప్ నెంబర్ వస్తుంది. కొత్తగా సభ్యత్వం మెంబర్షిప్ నెంబర్ చేసి ఏదైనా కాలం తప్పు రాశారనుకో, మళ్ళీ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ మీ పేర్లు అన్నీ ఇచ్చి ఎగ్జిస్టింగ్ అని కొట్టి మళ్ళీ మీ ఫోన్ నెంబర్ ఇస్తే సేమ్ సభ్యత్వ నెంబర్తో ఆ మిగిలిన కాలమ్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సభ్యత్వం ఫిల్ చేసిన తర్వాత ఎలా వస్తుంది కార్డు మనకి? ఏదైనా ఒకవేళ కాలం తప్పు చేసామని అనిపించింది అనుకోండి, అంటే రికమెండెడ్ బై యూని రాయలేదు, డేట్ ఆఫ్ బర్త్ మనం రాయలేదు, అంటే స్టార్ మార్క్స్ ఉన్న ఏదైనా ఫిల్ చేయకపోతే అదే అడుగుతుంది, లేదు కొనుక్కొని రాయలేదంటే వెంటనే మళ్ళీ ఇందులోకి వెళ్ళి సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే వస్తుంది, మళ్ళీ రెండో సభ్యత్వం కింద నమోదు అవ్వదు, అది అదే సభ్యత్వం మళ్ళీ ఇంకొకసారి వస్తుంది కరెక్ట్గా. ఇలా ఈ విధంగా మనం సభ్యత్వం చేసుకుంటాం ఆండ్రాయిడ్ మొబైల్తో. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్ లేని వాళ్ళకే మనం సభ్యత్వం చేయాలి. చిన్న ఫోన్లు ఉంటాయి, జస్ట్ సింగిల్ సిమ్, ఫోన్ చేయడానికి ఉంటుంది, ఫోన్ రావడానికి ఉంటుంది. అలాంటి ఫోన్ నుంచి ఇదే నెంబర్ 8980808080 ఈ నెంబర్ని డైల్ చేసినప్పుడు తాళరేవు మండలానికి చెందిన రేషన్ డీలర్లను కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లడానికి రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల సంఘం పిలుపునిచ్చారు. అయితే ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ సతీష్ తెలిపారు. తాళరేవు మండలం రేషన్ షాప్ డీలర్లుగా తమను కొనసాగించాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేదని, తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం మాకున్నదని తాళరేవు రేషన్ డీలర్ సంఘం నాయకులు అందే కాశీ అన్నారు. సీఎం నిర్ణయాన్ని బట్టి తమ ఆందోళన ఉంటుందని తెలిపారు. యానాం నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ నుంచి ఇచ్చే నివాసం, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఆన్లైన్ సిస్టమ్ను ప్రారంభించిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, డిటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యానాం నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ నుంచి ఇచ్చే నివాసం, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఆన్లైన్ సిస్టమ్ను ప్రారంభించిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనా అధికారి శివరాజ్ మీనా, డిటి సత్యనారాయణ తదితరులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.